వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు వైద్యంపై భరోసా కోల్పోయారని, తమ ప్రభుత్వ హయాంలో ఏడాదికి 800 డెలివరీలు జరిగితే ప్రస్తుతం ఆ సంఖ్య సగానికి పడిపోయిందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విమర్శించారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించిన ఆయన, సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు సరైన సేవలు అందడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోజుకు ఎంత ఓపీ చూస్తున్నారు, ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి తదితర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో మండపేట ప్రభుత్వ ఆసుపత్రిని అత్యద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రి సేవలు కుంటుపడ్డాయని ఆరోపించారు. ప్రస్తుతం ఆసుపత్రికి 2 వైద్యులు, 3 నర్సులు, ఇంకా పలువురు అవసరం ఉందన్నారు. దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తగు చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన కంటి వైద్య చికిత్సకు పేర్లు మార్చి ఏవో చెబుతున్నారు తప్పితే కొత్తగా ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వెంట పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, కురసాల వీర వెంకట సత్యనారాయణ, వాదా ప్రసాదరావు తదితరులు ఉన్నారు. అందరికీ కూడా వైద్యం చేస్తూ ఉన్నారు. దాంట్లో మన మండపేటకి జిల్లాలోనే ఒక అవార్డు వచ్చి, మరి మనం జరిగినటువంటి జనవరి 26న రేపు ఉన్నటువంటి ఆప్తమాలజిస్ట్ సత్యాన్ గారు మరి మనకు ఆ బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని వేళ ఏదో అని చెప్పి ఈయన కూడా ఇక్కడ లేకుండా మరలా అప్పుడు మరి మన ప్రభుత్వం మళ్ళీ స్కూల్స్ కానీ వేరే దానికని వీళ్ళు పంపించేస్తున్నారు. అంటే ఏ పథకం పెట్టినా పాత పథకాన్ని తీయడం మాత్రం సమంజసం కాదు. దాన్ని ఇక్కడ ఉన్న డాక్టర్ని ఉంచి ఇక్కడ రోజు మరి 50-60 మంది వరకు పేషెంట్లు వచ్చి వాళ్ళ పేరు మరి కంటి పరీక్ష నిమిత్తం మరి వాళ్ళు మనం రాయించుకుని సీనియర్ ప్రయారిటీ రాయించుకుని వెళ్ళేవారు. అలాంటిది ఇక్కడ డాక్టరే లేకుండా చేసేసారు. ఇప్పుడు ఆయన్ని స్కూల్స్కి వెళ్ళి లేకపోతే వేరే ఏరియాలకు వెళ్ళి పరిస్థితి చేయమని చెప్పి ఈయన అక్కడ పంపించేశారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం పునరాలోచించాలి. మీరు కొత్తగా పెట్టిన స్కీమ్లు మేము వద్దనట్లేదు, కానీ దానికి కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని మీరు అదనగా నియమించాలి తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని వేరే చోట పంపడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మరి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుచేత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ్ళ పరీక్షల్ని ఆ డాక్టర్ మళ్ళీ వెనక్కి పంపి దీన్ని కంటిన్యూ చేయాలని, అదేవిధంగా ఈవేళ కంటి వెలుగు పథకం ఏదైతే వారు మన కొత్త ప్రభుత్వం స్టార్ట్ చేసిందో దానికి అదనపు సిబ్బందిని పెట్టి అది కూడా చెయ్యండి. మేము దాని వద్దనట్లేదు, మరి ఆ ప్రకారం చేయాలని. ముఖ్యంగా మండపేట ఆసుపత్రి, ఈ సిహెచ్సి ఆసుపత్రి మరి ఎంతో మంచి పేరు వచ్చింది. మరి ఆ రోజున అడగకుండానే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రులు కామినేని శ్రీనివాస్ గారు మీకు నెలకే 100 డెలివరీస్ దాటాయని మిమ్మల్ని అభినందించాలి. స్టేట్లోనే ఒక సిహెచ్సి ఇంత మరి మంచి అచీవ్మెంట్ని సాధించిందని చెప్పి ఆయన స్వయంగా వచ్చి ఇక్కడికి వచ్చి మరి డాక్టర్స్ అందరికీ మరి ఆయన చిరు సత్కారం ఆయన సొంత ఖర్చుతో చేశారంటే ఈ హాస్పిటల్కి ఉన్న విశిష్టత, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంత బాగా పనిచేశారు అనుకోవచ్చు. ఇప్పుడు సిబ్బంది పనిచేస్తున్నారు, చేయట్లేదు అనట్లేదు, కానీ మరి మనుషులు తగ్గి మన డాక్టర్స్ని తగ్గించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అంచేత ఇంతకుముందు అయితే నేను ఒక సాధారణ శాసనసభ్యుడిని, ఈవేళ మన మడపేట నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా మరి రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ స్వయంగా 2 సార్లు వచ్చి ఆ కళ్ళ పరీక్షలు కూడా చేయించుకున్నారు. మరి ఆయనకి నాకు ఉన్నటువంటి అవకాశాన్ని ఇవాళ సామాన్యం కూడా లేకుండా ఏ డాక్టర్గానే తీసేశారు. అందుచేత మీరు కూడా ఒకసారి ఆలోచించి ఈ హాస్పిటల్కి తిరిగి పునర్వైభవం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.